ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీరు ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, సినిమాటిక్ అండ్ హై క్వాలిటీ 4K ఇమేజెస్ ని జనరేట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మీరు కన్సిస్టెంట్ ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మీ ఓన్ ఇమేజెస్ ని మీకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్సో మీరు బిజినెస్ కి సంబంధించిన ఎలాంటి యాడ్స్ అయినా సరే ఈ టూల్ ని యూజ్ చేసుకొని చేయవచ్చు. అండ్ డిఫరెంట్ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ పర్సన్స్ ని కూడా ఒకే ఇమేజ్ లో మెర్జ్ చేసి ఇస్తుంది. సో ఓవరాల్ గా ఈ టూల్ ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా సరే జనరేట్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్న ఈ టూల్ వచ్చేసరికి గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న నానో బనానా. సో ఈ వీడియోలో ఈ నానో బనానా అనే ఫ్రీ గా ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, బికాస్ యూ లూజ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నానో బనానాని యూజ్ చేసుకోవటం కోసం జెమినైని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీనికి చూసారా నాకు ప్రో అకౌంట్ కూడా లేదు, బట్ మనం అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ 2.5 ఫ్లాష్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లోనే మనం ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు టూల్స్లో క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మనం దీంట్లో ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ జెమినై 2.5 ఫ్లాష్ ఏ నథింగ్ బట్ నానో బనానా అనమాట. సో దీంట్లో మీకు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇమేజెస్ని ఎన్ని విధాలుగా జనరేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసరికి నా యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి నా యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నా యొక్క ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి జస్ట్ చేంజ్ ద హెయిర్ స్టైల్ ఆఫ్ దిస్ ఇమేజ్. సో నేను జస్ట్ నా ఇమేజ్ను అప్లోడ్ చేసి జస్ట్ చేంజ్ ద హెయిర్ స్టైల్ ఆఫ్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. అండ్ మనకి ఇమేజెస్ కూడా విత్ఇన్ సెకండ్స్లో జనరేట్ అయితే చేసిస్తుంది. సో ఇక్కడ చూసారా ఈ విధంగా హెయిర్ స్టైల్ ఇట్లా ఉన్నదాన్ని ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే చేంజ్ చేసింది. ఆల్సో నాకు సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేసింది, మీ యొక్క హెయిర్ స్టైల్ ఎట్లా కావాలనేది ప్రొవైడ్ చేయొచ్చు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ చేంజ్ ద హెయిర్ స్టైల్ టు మోర్ ట్రెండీ వే అండ్ కర్లీ హెయిర్ స్టైల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రీవియస్గా ఏదైతే ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చానో ఆ ఇమేజ్ని రిఫరెన్స్గా తీసుకొని దానికైతే చేంజ్ చేస్తుంది అన్నమాట. సో చూసారా, సో నేను ఇక్కడ మళ్ళీ ఇమేజ్ ఏం ప్రొవైడ్ చేయాలి, ప్రీవియస్ ఇమేజ్ ఏదైతే ఇచ్చానో దాని నుండే జస్ట్ చేంజ్ ద హెయిర్ స్టైల్ టు మోర్ ట్రెండీ వే అండ్ కర్లీ హెయిర్ స్టైల్ అని ఇవ్వగానే నా యొక్క హెయిర్ మొత్తం కూడా కర్లీ హెయిర్ స్టైల్గా చేంజ్ చేసేసింది అన్నమాట. సో ఇట్లా మనం మన యొక్క ఓన్ ఇమేజెస్ని మనకి నచ్చినట్లుగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ చేంజ్ ద డ్రెస్ ఇన్ టు ట్రెడిషనల్ శారీ వేర్ అని చెప్పేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీంట్లో మనకి అప్డేట్స్ని కూడా అడుగుతుంది. నేను చేంజ్ ద డ్రెస్ ఇన్ టు ట్రెడిషనల్ శారీ అంటే ఇది ఇక్కడ మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ శారీ స్టైల్ కావాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో చూసారా ఇక్కడ నా యొక్క శారీ ధర్మవరం శారీ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తే శారీ యొక్క స్టైల్ ఎవ్రీథింగ్ నా ఇమేజ్ని కాన్స్టెంట్ చూసారంటే ఇక్కడ ఇమేజ్ సేమ్ ఇమేజ్ ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వాల. సేమ్ పైన ఏదైతే ఇమేజ్ నేను కర్లీ హెయిర్ స్టైల్ అన్నా కదా, సేమ్ అదే హెయిర్ స్టైల్ పెట్టేసి నా యొక్క డ్రెస్సింగ్ని అయితే చేంజ్ చేసింది అనమాట. సో ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్ ఇమేజెస్ తోటి మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా స్టైల్ అయితే మార్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వేరే ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను నా యొక్క కోర్స్ యొక్క పోస్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క పోస్టర్ అప్లోడ్ చేసి దీన్ని ఒక పెద్ద వాల్ మీద పోస్టర్ పెట్టండి అని చెప్పేసి చెప్తాను. సో ఇట్లా నేను జస్ట్ ప్లీజ్ ప్రొవైడ్ ద పోస్టర్ ఇన్ ఏ లార్జ్ వాల్ అట్ ఫారిన్ కంట్రీస్, ద పోస్టర్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్ అని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సీ ద రిజల్ట్, నేను ఏదైతే పోస్టర్ ప్రొవైడ్ చేశానో సేమ్ ఎగ్జాక్ట్లీ వితౌట్ చేంజింగ్ ఎనీ టెక్స్ట్ నాకు ఇట్లా లార్జ్ వాల్ మీద నా పోస్టర్ని ప్రొవైడ్ చేసినట్లు ఇచ్చిందనమాట. సో ఇట్లానే మీరు మీకు ఏదన్నా ఓన్ బిజినెస్ ఉన్న ఆర్ ఎల్స్ వేరే బిజినెస్ ఎవరి అయినా సరే ఈ విధంగా అయితే మీరు పోస్టర్స్ పెట్టుకోవచ్చు. ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఇమేజెస్ వస్తున్నాయో దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం పైననే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇమేజెస్ మనకి డైరెక్ట్గా సేవ్ అయిపోతాయి. అండ్ ఆల్సో మీరు ఏ యొక్క ప్రతి అప్డేట్స్ తోటి అప్ టు
అప్టుడేట్ గా ఉండాలనుకుంటున్నారా అండ్ ఏఐని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే ఈజీగా జనరేట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, దట్ టు ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఫర్ ఎనీ ఏఐ టూల్స్, అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి మీకు ఎలాంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు, మీకు క్లియర్ గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఈ కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైమ్ ఏ అప్డేట్స్ అన్ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అంటే లైఫ్ టైమ్ లెర్నింగ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఈ కోర్స్ లో ఏమేం కవర్ అవుతాయంటే ఏ యొక్క కంప్లీట్ కంటెంట్ క్రియేషన్, అంటే ఏఐని యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్, ఏఐ రైమ్స్, ఏఐ మూవీస్, ఏఐ డెవోషనల్ వీడియోస్, ఏఐ యాడ్స్ క్రియేషన్, ఇలా ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీకు చాట్ జీపీటీ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఆల్సో యూట్యూబ్ కంప్లీట్ మాస్టరీ, అంటే యూట్యూబ్ ఛానల్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ యొక్క సక్సెస్ టిప్స్, మోనటైజేషన్ రూల్స్, ఇట్లా యూట్యూబ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఇదొక్క కోర్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు మొత్తం కూడా రీసెర్చ్ చేయండి, ఏ కోర్స్ లో కూడా ఇన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు కూడా కోర్స్ లో జాయిన్ అయ్యి ఏఐ లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా, అయితే కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఒక ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చేసి చేంజ్ ద ఉమెన్ సూట్ కలర్ టు రెడ్ అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసినాక నాకు చూసారా ఉమెన్ యొక్క సూట్ కలర్ రెడ్ కి చేంజ్ చేయమన్నాను. సో ఇది సేమ్ ఉమెన్ కన్సిస్టెంట్ గా సేమ్ అదే ఉమెన్ ని పెట్టి సూట్ కలర్ మాత్రం రెడ్ కి చేంజ్ చేసింది అనమాట. సో సేమ్ ఉమెన్ ఇప్పుడు ఏదైతే ఉమెన్ ఉందో సేమ్ అది నేను చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇమేజ్ టు వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ వాటర్ ఫాల్స్ కి చేంజ్ చేయమని చెప్పేసి అన్నాను. సో ఇప్పుడు సేమ్ అదే ఉమెన్ ని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్నట్లుగా చేంజ్ చేసి నాకు ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. సో చూసారా ఎంత క్లియర్గా సేమ్ కన్సిస్టెంట్ ఇమేజ్ని నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చేంజ్ చేసి ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసరికి నేను జస్ట్ ఒక 2 ఇమేజెస్ని రిఫరెన్స్గా ప్రొవైడ్ చేశాను. ఇట్లా ఒక ఇమేజ్ ఇచ్చాను అండ్ ఇంకో ఇమేజ్ నా దగ్గర ఏదైతే ఉందో ఇట్లా 2 ఇమేజెస్ని రిఫరెన్స్గా ప్రొవైడ్ చేసి ఒకటి వచ్చేసరికి నా యొక్క ఓన్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ ఇమేజ్ని ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో సెకండ్ ఇమేజ్ ఇది వచ్చేసరికి నేను ఏదైతే ఏఐని యూజ్ చేసుకొని జనరేట్ చేశానో ఈ యొక్క ఇమేజెస్, ఇట్లా 2 ఇమేజెస్ని రిఫరెన్స్గా ప్రొవైడ్ చేసి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రోడక్ట్ బదులు నా ఫస్ట్ ఇమేజ్ రిఫరెన్స్ ఏదైతే ఇచ్చానో దాన్ని ప్రొవైడ్ చేయని చెప్పేసి ఇచ్చానమాట ప్రాంప్ట్. సో ఇప్పుడు నాకు ఇమేజ్ చూసారా పర్ఫెక్ట్గా నాది ఏదైతే ఫస్ట్ ప్రోడక్ట్ ఉందో ఆ యొక్క ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసి సేమ్ మిగతా ఇమేజ్ అంతా కూడా సేమ్ ఉంది. అండ్ ఇక్కడ నా యొక్క ఫస్ట్ ఇమేజ్ ఏదైతే రిఫరెన్స్గా ప్రొవైడ్ చేశానో ఆ విధంగా నాకు ఇమేజ్ని అయితే జనరేట్ చేసి ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా మీరు 2 డిఫరెంట్ ఇమేజెస్ని ప్రొవైడ్ చేసి ఇట్లా మీకు నచ్చినట్లుగా ఇమేజ్ని అయితే చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ రిఫరెన్స్గా ప్రొవైడ్ చేశాను, దీంట్లో ఏంటంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటున్నట్లుంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని తన హ్యాండ్స్తో చూపిస్తున్నట్లు ఇమేజ్ని ప్రొవైడ్ చేయమంటాను. సో చూద్దాం కన్సిస్టెంట్గా ఇమేజ్ వస్తుందో లేదో అని. సో ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చా అంటే జస్ట్ సింపుల్ వర్డ్స్లో ప్రొవైడ్ చేస్తున్న గర్ల్ ఆ యొక్క ఫేస్ వాష్ని తన హ్యాండ్స్తో పట్టుకుంటున్నట్లు అండ్ ఇమేజ్ అనేది 16:9 ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో నాకు కావాలని చెప్పేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసారా ఇమేజ్ క్లియర్గా తను ఫేస్ వాష్ని ఇట్లా హ్యాండ్తో చూపిస్తున్నట్లు అండ్ ఆల్సో సేమ్ ఇమేజ్ నేను రిఫరెన్స్కి ఏదైతే సేమ్ ఆమెనే పెట్టేసి ఇక్కడ ఫేస్ వాష్ని హ్యాండ్తో చూపిస్తున్నట్లు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అండ్ నేను ల్యాండ్స్కేప్ మోడ్ అడిగాను కాబట్టి ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లో ఇమేజ్ చూసారు ఎంత క్లియర్గా సినిమాటిక్ వేలో మనకి ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా మీకు నచ్చిన ప్రోడక్ట్ పెట్టేసి మీకు నచ్చినట్లుగా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో సింగిల్ ఇమేజ్ అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది, అదే కనుక ఒక 4-5 మెంబర్స్ ఉంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందో లేదో అనేది చూద్దాం. సో దానికోసం మళ్ళీ నేను ఇమేజెస్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని రిఫరెన్స్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఇమేజ్ని నేను రిఫరెన్స్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఉన్నారు, వీళ్ళు ఇట్లా వర్షంలో ఆడుకుంటున్నట్లు ఉంది. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇట్లా నేను నౌ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు స్కూల్ బ్యాక్గ్రౌండ్ అని నౌ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. నేను ఏదైతే చిల్డ్రన్ ఇమేజ్ ప్రొవైడ్ చేశానో ఆ ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇట్లా ఏదైతే చిల్డ్రన్ ఇమేజ్ ప్రొవైడ్ చేశానో
ఆ ఇమేజ్ వాళ్ళు స్కూల్ దగ్గర నుంచున్నట్టు ఇమేజ్ని ప్రొవైడ్ చేసింది బై మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. అండ్ చూసారు డ్రెస్సెస్ కూడా ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అనమాట. సో ఇట్లా మనకి కన్సిస్టెంట్గా ఒక క్యారెక్టర్ అనే కాదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నా సరే కన్సిస్టెంట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టోరీ టైప్ ఆఫ్ క్రియేషన్స్. అండ్ ఇప్పుడు నేను 2 డిఫరెంట్ ఇమేజెస్ని ప్రొవైడ్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూస్తాను. 2 డిఫరెంట్ ఇమేజెస్ని ఈ విధంగా ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశాను అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ సెల్ఫీ ఇన్ ఎ మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. అండ్ కీప్ బోత్ ఆఫ్ దెమ్ సైడ్ బై సైడ్ అండ్ టేకింగ్ సెల్ఫీ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇమేజ్ ఎట్లా జనరేట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా ఇమేజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఇక్కడ 2 డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చాను. ఇచ్చేసి ఇట్లా సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఇమేజ్ ప్రొవైడ్ చేయంటే ఇట్లా వాళ్ళు సెల్ఫీ దిగుతున్నట్లుగా ఇమేజెస్ బై చేసింది. అండ్ ఆల్సో ఇమేజ్ కన్సిస్టెంట్గా వచ్చాయి. నేను ఏవైతే 2 డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చానో ఇట్లా ఒక ఇమేజ్ అండ్ ఈ ఇమేజ్ ఇంకో ఇమేజ్ రిఫరెన్స్ ఈ 2 ఇమేజెస్ని ఇచ్చి వాళ్ళు సెల్ఫీ దిగినట్లుగా కావాలంటే ఈ విధంగా ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. అండ్ ఇప్పుడు వీళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని చెప్తారు. సో ఇట్లా నేను జస్ట్ చేంజ్ ద డ్రెస్ ఫర్ ద అబో ఇమేజ్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ యాజ్ మ్యారేజ్ ట్రెడిషనల్ డ్రెస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ సెల్ఫీ సైడ్ బై సైడ్ అని చెప్పి ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ మ్యారేజ్ ట్రెడిషనల్ వేర్కి మార్చమంటే చూసారా ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ ట్రెడిషనల్ వేర్లో ఎట్లయితే ఒక రియల్ మెంబర్స్ సెల్ఫీ దిగినట్లుందో ఆ విధంగా నాకు ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేసింది. దీన్ని డౌన్లోడ్ చేస్తాను, ఇంకా ఫుల్ క్లారిటీ ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇట్లా డౌన్లోడ్ చేసి సో ఇక్కడ చూసారు క్లారిటీగా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇమేజ్ని వాళ్ళు ఇట్లా మ్యారేజ్ ట్రెడిషనల్ వేర్లో మనకి తీసుకుంటున్నట్లయితే జనరేట్ చేసి ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇంకోట్ చేయొచ్చు మన యొక్క మ్యారేజ్ ఫొటోస్లో కానీ బర్త్డేస్లో కానీ పార్టీస్లో ఇట్లా ఎవరైనా మన యొక్క ఫొటోస్లో వేరే ఎవరైనా మిస్ అయినట్లయితే లైక్ మన యొక్క పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిస్ అయినట్లయితే వాళ్ళ యొక్క ఇమేజ్ ప్రొవైడ్ చేసి మీ ఓన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేసి మీ ఇమేజ్లో వాళ్ళని యాడ్ చేయమంటే యాడ్ చేసి అయితే ఈ రకంగా ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తుంది బై మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు నేను ఇట్లా అమెజాన్ ఓపెన్ చేసి ఏదో ఒక డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి నాకు నచ్చిన ఇమేజ్ పెట్టి ఈ యొక్క డ్రెస్ని యాడ్ చేయమని చెప్తాను, సో దట్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాము. ఉమెన్స్ శారీ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ శారీస్ ఏవైతే ఉన్నాయో ఈ శారీస్లో ఎగ్జాంపుల్గా ఈ శారీ ఉంది కదా, నేను ఓన్లీ శారీ ఇమేజ్ వరకే ఫోటో తీస్తున్నాను. సో ఇట్లా ఓన్లీ శారీ ఇమేజ్ వరకు ఫోటో తీశాను. అండ్ ఇక్కడికి వచ్చి అప్లోడ్ దగ్గరికి వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక మోడల్ ఇమేజ్, ఇది కూడా ఏఐ జనరేటెడ్ వన్, దాన్ని ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నానో ఆ యొక్క ఇమేజ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది శారీ అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క శారీ ఈమె వేసుకున్నట్లు ఇమేజ్ని జనరేట్ చేయమంట. సో ఇట్లా నేను 2 ఇమేజెస్ని ప్రొవైడ్ చేసి ఇట్లా ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తున్నా. జస్ట్ సెకండ్ ఇమేజ్ శారీ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క శారీ ఈ మోడల్ వేసుకున్నట్లుగా ప్రొవైడ్ చేయి ఇన్ ద రేషియో. సో ఇట్లా రేషియోని కూడా ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూసారు కదా ఇట్లా నేను ఏదైతే 2 ఇమేజెస్ రిఫరెన్స్గా ప్రొవైడ్ చేశానో సేమ్ అదే శారీ ఇమేజ్ ఈ మోడల్ ఫోటో ఏదైతే ఇచ్చానో, సో ఇక్కడ మోడల్ ఫోటో ఏదైతే ఇచ్చానో సేమ్ ఇమేజ్ తోటి ఆ యొక్క శారీ వేసుకున్నట్లుగా ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చిందనమాట. ఇట్లా మీరు మీ దగ్గర ఏదైనా సరే శారీ బిజినెస్ ఆర్ ఎల్స్ జ్యువెలరీ బిజినెస్ ఇట్లా ఏదైనా సరే మీకు నచ్చిన ఏఐ జనరేటెడ్ ఇమేజ్ తోటి ఇట్లా ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకొని అండ్ వాళ్ళు ఇది వేసుకున్నట్లుగా ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు బిజినెస్ రిలేటెడ్ ఇమేజెస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే శారీ మీ దగ్గర స్టాక్ ఉంటాయి కదా, లైక్ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్స్ తోటి మీకు ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటే నేను జస్ట్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత చేంజ్ ద కలర్ టు బ్లాక్ అని చెప్పేసి ఇచ్చాను. సో లెట్స్ సీ. సో చూసారు కదా నాకు బ్లాక్ కలర్ సేమ్ శారీ ఇదే శారీ బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసి ఇచ్చింది విత్ డిజైన్తో సహా. సో ఇట్లా మనకి ఇమేజెస్ అన్నీ కూడా కన్సిస్టెంట్గా జనరేట్ అవుతూ ప్రతి ఒక్క ఇమేజ్ని క్లియర్గా క్లారిటీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా మనకి ఇమేజ్ రిఫరెన్స్గా ఇస్తే ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి కదా, అట్లా కాకుండా టెక్స్ట్ టు ఇమేజ్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం. దానికోసం నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, అండర్ వాటర్లో లార్డ్ విష్ణు యొక్క స్టాట్యూ ఉన్నట్లుగా ఒక ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేశాను. సో దీని నుంచి మనకి ఇమేజ్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం. సో చూడండి ఇమేజ్ ఎంత క్లియర్గా వచ్చిందో, దీన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. చూసారు ఎంత క్లియర్గా అండర్ వాటర్లో లార్డ్ విష్ణు స్టాట్యూ కనిపించినట్లుగా ఇట్లా ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ప్రాంప్టింగ్ ఇచ్చినా సరే ఇమేజెస్ అనేవి చాలా క్లియర్గా చాలా నీట్గా అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఇది అండి నానో బనానా ఎట్లా వర్క్ అవుతుంది, దీన్ని మనం ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ ఫీచర్స్ని యూజ్ చేసుకొని ఇమేజెస్ మనం ఎట్లా జనరేట్ చేయగలం అనేది ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.